సూపర్గా ఉంది, బాగుంది, బాగా చేశారు. అందరికి ఆటో వాళ్ళకి కానీ అమ్మఒడి కానీ అన్నీ బాగున్నాయి. ఈ మందు రేట్లు కూడా పెంచి కూడా మంచి పని చేశారు. ఎందుకంటే ఇదివరకులాగా అందరు వెళ్ళి తాగేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ తాగట్లా. కోట తాగేవాడు కొంచెం తాగి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో డబ్బులు ఇచ్చుకుంటున్నారు మందు మానేయాలని. రేటు పెంచడం అయితే నెంబర్ వన్, దానికైతే నోటోక రేటు పెంచి మంచి పని చేశారు. అది పాలన అయితే చాలా బాగుంది. సీఎంలో నేను చూసిన సీఎంలో నాకు తెలిసి జగన్ గారు నెంబర్ వన్. ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి, ఎవరు కావాలమ్మా, ఇప్పుడు కడుపుకి తింటా అన్నం లేదండి, నీకు ఇల్లు కట్టేస్తాండి సుఖం ఏంటి, అన్నం పెట్టాలి కదా ముందు, అన్నం పెడుతున్నాడు, బాగుంది, చాలా బాగుంది పాలన, నెంబర్ వన్. అది వాస్తవేనమ్మా. ఇప్పుడు అమరావతి అక్కడ కట్టుకున్న కన్నా చాలా వేల ఎకరాలు ఉన్నాయి. ఏది పండని ఎకరాలు ఉన్నాయి, నెల్లూరులో ఉన్నాయి, చిత్తూరులో ఉన్నాయి, మనకి అనంతపురంలో ఉన్నాయి, కడపలో ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్ చేసుకుని తప్పులేదు. ఇప్పుడు పండే పొలాల్లో అమరావతి చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ అయి ఉంది, అక్కడ చేసుకోమనండి, పెద్ద ఖర్చు లేని పని, తక్కువ ఖర్చుతో అయిపోద్ది. మరి ఇక్కడ అంటే నీకు పుష్కాని నుంచి లేపుకొని రావాలి కదా బోల్డ్ ఖర్చుతో వ్యవహారం. అదేదో డెవలప్ ఉన్న ఏరియాలో పెట్టుకుంటే మంచిది, వైజాగ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. నాకైతే ఇష్టం లేదమ్మా, ప్రభుత్వం బాగుంది కాబట్టి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు, ఎవరు రద్దు చేస్తారు ఎవరి వల్ల అయితే, అది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నప్పుడు అది చేయడం ఎవరి వల్ల కాదు, వైఎస్ఆర్ సిపి అనేది ప్రజలు ఆమోదించిన ముద్ర అది. అందుకని ఎవరోజు మీరు రద్దు చేస్తామంటే ఎలా ఒప్పుకుంటాం, అసలు అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. బాబు గారు మీడియాలో 5-6 ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి, ఈ పేర్లు చెప్పకూడదు కానీ చాలా మీడియాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు, అవన్నీ అమ్మా ఎవరి మీడియాలో వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ మీడియాలు 2 ఉన్నాయి అంటారు, టీడీపీ మీడియాలు ఉన్నాయి అన్నారు, జనసేన ఉన్నాయి అంటారు, అవన్నీ తర్వాత కాదు. ఏంటంటే పాలన అనేది బాగుంది, ఎవరి మీడియాలో ఉన్నా సరే పాలన ప్రజలు చూస్తున్నారుగా, ఎవరు ఏం చెప్తున్నారు మొత్తం చూస్తారు కదా. పొద్దున్న గంట 2 గంటలు మీడియా చూస్తారు ఏం చేస్తున్నారు ఏంటని, కొన్ని కొన్ని ఛానల్లో కొన్ని కొంతమంది గురించి చూపించుకుంటున్నాయి. అది పథకాలు అయితే దోచుకునేది అయితే ఏమీ లేదు, కష్టపడి ఇంట్లో పండుకొని నాకు పథకం రాలేదంటే ఎవరు రారు, ఎవరు ఎవరు కూడా. ఇప్పుడు అమ్మన్న అన్నం ఆకలేస్తుందంటే అన్నం పెట్టిద్ది కానీ తినిపించేదిగా. నీకు పథకం కావాలంటే వెళ్ళాలి, సస్యవంగా వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి, వెయిట్ చేయాలి, తెచ్చుకోవాలి, వారంట్లు కలవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా నేను ఇంట్లో పండుకొని నాకు పథకం రాలేదంటే అది ఎవరు. మనమన్నా సరే ఇప్పుడు తినాలంటే వండుకోవాలి, వండుకోవాలి, వార్చుకోవాలి, ఆరాలి, తినాలి, టైం పట్టేది. అదన్నీ ఉత్తు మాటలు అండి, అవన్నీ ఏదో అంటూ ఉంటారు అంతే, ఇన్ని ఉత్తు మాటలు. అది కరెక్ట్గా అయితే ఎవరో ఎందుకు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నాక ఎవరు రాష్ట్రపాలన ఎందుకండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రపాలన చేసుకోమానండి, కొన్ని వెళ్ళి బీహారు, బెంగాల్ లేకపోతే కర్ణాటక ఇవన్నీ అవి చేసుకోమానండి. ఇక్కడ జగన్ గారు బాగానే చేస్తున్నారు, వాళ్ళ నాన్నగారు బాగా చేశారు, జగన్ గారు బాగా చేశారు. అది ఏమో అది వాళ్ళ ఇష్టం అండి, ఎవడ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అది నా అభిప్రాయం నేను చెప్పా, వీళ్ళ అభిప్రాయం వేరే చెప్పుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పర్వాలేదు అంతే, అసలు మనం ఏది చెప్పలేం. టైం రావాలి దేనికైనా, టైం వస్తే టైం వచ్చేదాకా అంతే, ఏదైనా దేనికైనా ఒక టైం రావాలి. అందాక మళ్ళీ ఎవరు ఏం చేయరు, ఎవరు ఎందుకు అవుద్ది చెప్పలేం, చెప్పలేం. ఎవరికి కావాల్సిన వాళ్ళకి కొన్ని కొన్ని వస్తున్నాయి, కాదని మనం ఉన్నదాన్ని కాదని అట్ట అనగల, వాళ్ళు చూసుకుంటారు మనకెందుకు. ఓకే బాయ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.